బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల కమిషన్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ అరోరాతో భేటీ కానున్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే వీవీప్యాట్లపై సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేయనున్నారు చంద్రబాబు. మా ప్రతినిధి మదార్ ఢిల్లీ నుండి అందిస్తారు. మదార్, చంద్రబాబు కార్యాచరణపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ పైన జరిగినటువంటి లోటుపాట్లు అలాగే అల్లర్ల పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. దాంతో పాటు 19 మంది సభ్యులతో కూడినటువంటి బృందం కూడా ఢిల్లీకి వచ్చారు. మరి కాసేపట్లోనే 12:30 కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఫుల్ కమిషన్, ఫుల్ బెంచ్ తో కూడినటువంటి కమిషనర్లను కలిసి తమకు ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈవీఎంలు మొరాయింపు అనే అంశం పైన కూడా దాదాపు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వీవీప్యాట్ల అంశాల పైన కూడా తనకున్నటువంటి అభ్యంతరాలను మరొకసారి ఎన్నికల కమిషన్ ముందు పోతున్నారు. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు వ్యవహరించినటువంటి తీరు పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఒక పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం, అలాగే టీడీపీ పార్టీ పరంగా ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన ఇంతవరకు కూడా ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీవీప్యాట్లకు సంబంధించి లెక్కింపు అంశాల పైన కూడా ఇప్పటికే 50% వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలంటూ కూడా కేంద్ర సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ అనేది కూడా గతంలోనే దాఖలు చేశారు. దానికి సంబంధించి 5% మాత్రమే ఓట్ల లెక్కింపు అనేది కూడా సాధ్యమవుతుందంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి అంశం పైన కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. దీనికి సంబంధించి 21 పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా చంద్రబాబు వారితో ఏకీభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఈవీఎంల పైన కావచ్చు, అలాగే ఏసీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకు పట్ల చర్యలు తీసుకోకుండా కేవలం బీజేపీకి ఏవైతే పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయో వారిపైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులను కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ నాయకుల దృష్టి కూడా తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే ఒక దాని ఆ దిశగా చర్యలు అనేది కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులతో భేటీ తర్వాత ఒక స్పష్టత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కనుక సమాధానం కనుక సంతృప్తికరంగా ఉంటే దానిపైన ధర్నాకు దిగే, అంటే ఒకవేళ సమాధానం కనుక నెగిటివ్ గా ఉన్నట్లయితే ధర్నా చేసినటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మిగతా 6 దశల పోలింగ్ కూడా బాకీ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం పైన కొంత ఒత్తిడి అనేది కూడా తీసుకొచ్చి ప్రజాగా ఎన్నికలు జరిగేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగా ఇప్పటికే జాతీయ పార్టీ నేతలతో కూడా భేటీ అవుతున్నారు. దీని తర్వాత భవిష్యత్తు కాకుండా